నమస్కారం. ఆన్లైన్ బేసిక్ ట్యుటోరియల్స్కి సుస్వాగతం. ఈరోజు మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. మొదట మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ google.co.in అని మీరు టైప్ చేయాల్సి ఉంది. ఈ చివరికి వచ్చినట్లయితే ఇక్కడ ప్లస్ యు అని ఉంది, ఇక్కడ జీమెయిల్ అని ఉంది, ఈమెయిల్స్ అని ఉంది. మీరు జీమెయిల్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఒక విండో అనేది మనకి ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ జీమెయిల్ మరియు పాస్వర్డ్ ఉన్నట్లయితే ఇక్కడ జీమెయిల్ అకౌంట్ని టైప్ చేసి పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. కానీ ఈరోజు మనం ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మొదట మీ పేరుని టైప్ చేయాలి, తర్వాత మీ యొక్క ఇంటి పేరును కూడా టైప్ చేయాల్సి ఉన్నది. ఈ కిందకు వస్తే చూజ్ యువర్ యూజర్ నేమ్, అంటే మీరు ఏ విధంగా మీ జీమెయిల్ పేరు ఉండాలనుకుంటున్నారో అది మీరు టైప్ చేయండి. నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను, అందుకే దాన్ని ఆల్రెడీ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ కిందన క్రియేట్ ఏ పాస్వర్డ్, ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్లో మీరు కనీసం ఒక 8 క్యారెక్టర్స్, అంటే 8 ఆల్ఫాబిట్స్ కానీ, లేదంటే 8 అంకెలు కానీ, లేదంటే 8 కంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు ఆల్ఫాబిట్స్, లేదంటే సింబల్స్, లేదంటే లెటర్స్, అన్నీ ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఎందుకంటే హ్యాకర్లు ఇట్టే మీ యొక్క అకౌంట్ని హ్యాక్ చేసే విధంగా కాకుండా స్ట్రాంగ్గా మీ యొక్క పాస్వర్డ్ని పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో నేను స్ట్రాంగ్గా పాస్వర్డ్ ఇస్తా ఉన్నాను. సో ఇక్కడ చూసినట్లయితే నా పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మీరు కూడా ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ ఇక్కడ మీ యొక్క సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉన్నది. ఆ విధంగా మీ యొక్క జెండర్, అనగా మీరు పురుషులైతే పురుషులు, ఆడవారైతే ఆడవారు అని మీరు తెలియజేయాల్సి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీ మొబైల్ ఫోన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ టైప్ చేయవలసి ఉన్నది. ఇది ఎందుకని అంటే, మీకు ఇందాక చెప్పినట్లే హ్యాకర్లు ఇట్టే మీ యొక్క అకౌంట్ని హ్యాక్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఒక అవాంఛనీయమైన లేదంటే ఎవరన్నా హ్యాక్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ మీకు మెసేజ్ రావడం కానీ, లేదంటే మీరు ఒక పాస్వర్డ్ మార్చుకున్నప్పుడు ఈ యొక్క ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నేను నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తూ ఉన్నాను. మరియు ఇక్కడ కింద చూసినట్లయితే యువర్ కరెంట్ ఈమెయిల్ అడ్రస్, అనగా మీరు ఏదైనా ఈమెయిల్ అడ్రస్ వాడుతూ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయవలసి ఉన్నది. సో ఆల్రెడీ నాకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది, కాబట్టి నేను దాన్ని ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ కింద చూసినట్లయితే ట్రూ యు ఆర్ నాట్ ఏ రోబోట్, అంటే నీవు రోబోట్ కాదు, అంటే మనం మనుషులు కాబట్టి, అంటే కొంతమంది హ్యాకర్లు కోడ్ పెట్టి అకౌంట్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, ఫేక్ అకౌంట్స్. సో అట్లా కాకుండా నీవు మనిషివని నిరూపించుకోవడానికి ఇక్కడ ఉన్న ఈ యొక్క లెటర్స్ని నువ్వు టైప్ చేయాలి. నేను దాన్ని టైప్ చేస్తూ ఉన్నాను. లేదు అని అనుకుంటే నువ్వు ఇది స్కిప్ చేయాలి అనుకుంటే నువ్వు స్కిప్ చేయొచ్చు. తర్వాత మీరు ఫోన్ నెంబర్ ద్వారా మీ యొక్క అకౌంట్ని వెరిఫై చేసుకునవచ్చు. సో నేను ఇక్కడ కనిపిస్తున్న అంకెల్ నేను ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నాను. నేను భారతీయుని కనుక ఇండియా అనే దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ సర్వీస్, దీన్ని మీరు కంప్లీట్గా చదవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏదన్నా మనం అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అనుకో, దాన్ని మీరు కంప్లీట్గా చదవలసి ఉన్నది. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఏ విధంగా మనం వాళ్ళ యొక్క సర్వీసెస్ని వాడుకోవచ్చు అనేది అన్నీ ఇదంతా ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా మీరు చదివిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మీరు టిక్ పెట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు మీ పేరు ఇలా వచ్చి కనబడుతూ ఉన్నది. సో మీరు ఇక్కడ మీరు ఫోటో యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయొచ్చు.
సో ఇక్కడ రెండు ఆప్షన్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా మీ కంప్యూటర్లో ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోని మీరు సెలెక్ట్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి ఏదైనా ఫోటోని మీరు సెలెక్ట్ చేసి మీరు ఆ ఫోటోని మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక ఫోటోని ఇక్కడ ఎక్కడైనా ఉన్నట్లయితే ఇలా డెస్క్టాప్ మీద ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోని తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేసి మీరు పడేయవచ్చు. సో అదే ఆప్షన్ కాకుండా మీకు వెబ్ క్యామ్ ఉన్నట్లయితే ఇక్కడ వెబ్ క్యామ్ మీద క్లిక్ చేసినట్లయితే వెబ్ క్యామ్ ఆన్ అవుతుంది. సో నేను ఆ విధంగా చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను ఈ యొక్క ఆప్షన్ని క్యాన్సిల్ చేసి నో థ్యాంక్స్ అనే దాని మీద క్లిక్ చేయాలనుకుంటా ఉన్నాను. సో అది మనం క్లిక్ చేసిన తర్వాత మన ఆల్మోస్ట్ మన యొక్క అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో సారీ, కంగ్రాట్స్ ఫర్ క్రియేటింగ్ యువర్ జీమెయిల్ అకౌంట్. మన ఈ అకౌంట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. సో కంటిన్యూ టు ద జీమెయిల్ అకౌంట్ని మీరు క్లిక్ చేయాలి. సో ఆ విధంగా మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క జీమెయిల్లోకి అది మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మన ఫస్ట్ టైం మన అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయ్యాం కాబట్టి మనకి ఈ విధంగా వస్తూ ఉన్నది. సో ఈ జీమెయిల్ అకౌంట్ జీమెయిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ మెసేజ్లు ఎక్కడ సేవ్ అవుతుంది అన్నది మనకి ఇక్కడ ఇంట్రడక్షన్లో చూపిస్తూ ఉన్నది. నెక్స్ట్ని కొట్టాలి. సో ఆ విధంగా మనం మన యొక్క ఇన్బాక్స్ యొక్క థీముల్ని మార్చుకోవటం కానీ, సో మన అట్లాంటివి అన్నీ మనం రాబోయే లెసన్స్లో మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి. లేదు అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో మనం మన యొక్క జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోగలిగాం. సో మిగతావి కాబట్టి మనం ఈ యొక్క సెషన్ని ముగిస్తూ ఉన్నాం. వచ్చే లెసన్స్లో మనం జీమెయిల్ని ఎలా చూసుకోవాలి, జీమెయిల్ ఎలా సెండ్ చేయాలి, ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలి, లేదంటే మనం ఈమెయిల్ ఫోల్డర్స్లో ఎలా దాయాలి, ఎలాగ ఇంపార్టెంట్ అని పెట్టాలి అనేటువంటివన్నింటినీ మనం నేర్చుకుంటాం. కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.